హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ఉద్యోగ వివరాలు అనేది రిలీజ్ అయ్యాయి అంతే టైం కూడా ఉంది ఈ రోజు మీకు లేటెస్ట్గా రిలీజ్ అయ్యిన అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను ఎగ్జాంపుల్ కోసం ఒక డిస్ట్రిక్ట్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే సేమ్ టు సేమ్ అన్ని జిల్లాల్లో కూడా ఉండే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే మరి ఇప్పుడు అప్సర్ వెబ్ పేజ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత మీకు ఎలా దీంట్లో అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏమిటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ మీరుగా చూసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ అర పద్దెనిమిది వేల వరకు మీ సొంత రాష్ట్రంలోని అలానే మీ సొంత గ్రామంలోని మీ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఎల్బుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి చాలా సూపర్ నోటిఫికేషన్ ఎలాంటివంటి ఫీజ్ అనేది కూడా లేదు ఎలాంటివంటి ఎగ్జామ్ కూడా లేకుండా ఈజీగా మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది మరి అప్సల్ వెబ్ పేజ్ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కదా దాని మీద ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కామెంట్స్ బాక్స్ వల్ల మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది ఆప్షన్ వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అలానే ఆన్లైన్ మోక్ టెస్ట్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మీకు ఏమిటంటే మన అప్సల్ వెబ్ పేజ్ రీడైరెక్ట్ అనేది అవుతుంది ఇలా ఫ్రెండ్స్ మన అప్సల్ పేజీకి రీడైరెక్ట్ అనేది అవుతుంది కిందికి కానీ మీరు వచ్చినట్లయితే ఇక్కడ మీరు జిల్లాల వారిగా ఉద్యోగ వివరాలు అనేది నేను ఆల్రెడీ దీనికి సంబంధించి అప్సల్ పేజ్లో ఇవ్వడం జరిగిందండి ఓకే అయితే మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి అని చూసుకున్నట్లయితే టాప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఏజ్ లిమిట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇరవై తరగతి వరకు మనకు ఒక డేట్ ఇచ్చాను అది కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా చెక్ చేసుకోవాలని మీకు నేను తెలియజేశాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే శ్రీకాకుళం డిస్టిక్ నోటిఫికేషన్ అలాంటి ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ దొరుకుతుంది ఆ తర్వాత అప్సల్ వెబ్పేజ్కి మీరు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ మీకు చూసుకుంటే విజయనగరం అంటే విజయ్ విజయనగరం కావచ్చు ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు విజయనగరం డిస్టిక్ అఫిషల్ వెబ్పేజ్ కావచ్చు అండి ఆ తర్వాత మీరు వెస్ట్ గోదావరి నోటిఫికేషన్ కావచ్చు ఆ తర్వాత వెస్ట్ గోదావరి అప్షల్ వెబ్పేజ్లోకి వెళ్ళచ్చు ఆ తర్వాత ఈస్ట్ గోదావరి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణ ఆ తర్వాత మనకు గుంటూరు ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు అలానే కర్నూలు అనంతపురం అలానే మనకు అన్ని జిల్లాల వారిగా కూడా ఉద్యోగ వివరాలు అనేది కడవడం జరిగిందండి ఓకే ఇంతవరకు మీరు మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చేసిన సార్ సింపుల్ ఇక్కడ మీరు ఏ జిల్లాకు వస్తారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను శ్రీకాకుళం వస్తాను కూడా దీని మీద క్లిక్ చేయండి అంటే అప్సల్ వెబ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మీకు మన అప్సల్ పేజ్ అనేది డైరెక్ట్గా మీ డిస్టిక్లో ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు అలానే కలెక్టర్ ఆధారంలో ఏ జాబ్స్ వచ్చినా కూడా ఇక్కడ మీకు వెబ్ వెబ్పేజ్లో ఇస్తారండి ఓకే మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇది వదిలేయండి ఇది కాదు మీకు కావాల్సింది కిందగానే వచ్చినట్లయితే అప్లికేషన్ ఇన్వైట్ అనేది మనకు కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద చూసుకున్నది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే తీసుకుంటున్నారు ఓకే ఈ రోజే మీకు అప్డేట్ అనేది చేయడం జరిగింది ఆ తర్వాత మనకు ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అలానే పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఓకే వీడియో చూడకుండా కామెంట్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు మీ కోసం వీడియో చూస్తారని ఇలా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు తెలియచేయదు గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా కావాలంటే చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అంటే ఎగ్జాంపుల్ కోసం ఒక డిస్ట్రిక్ట్ చెప్తున్నాను మీకు చెప్పినటువంటి రీతిలో మీరు ఎగ్జాంపుల్ అంటే మీరు చూసినట్టు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ జిల్లాల వచ్చి ఉన్నాయి ఓకే అయితే మీరు పదిహేడో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అనగా ఈ రోజు లేటెస్ట్గా అన్ని జిల్లాల్లో కూడా రిలీజ్గా కావడం జరిగింది ఈ అంటే ఈ ఆఫీసుల్లో ఓకే ఇరవై ఐదు వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు అయితే అంటే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమాలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ మనకు దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అండి ఏది మీరు అర్హులైతే మాత్రం అందులో అంటే ఐటీసీ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కావచ్చండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కావచ్చు అలాగే ఆర్ట్స్ స్టాఫ్స్ సంబంధించిన నర్సింగ్ జాబ్స్ కావచ్చు ఇక్కడ చూడండి ఏ చేసిన వాళ్ళు మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు జేఎన్ఎం చేసిన వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మనం కౌన్సిలర్ కౌన్సిలర్గా మాస్టర్ డిగ్రీలో సోషల్ వర్కర్గా చాలా మంది దగ్గర ఉంటుంది చాలా మంది అడగడం కూడా జరిగింది మీ దగ్గర ఉన్నట్లయితే కన్ఫామ్గా అప్లై చేసుకోండి మంచి శాలరీ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి సాలరీ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు సాలరీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే చాలా మంచి అప్డేట్ ఈ అప్డేట్ ఎవరు కూడా మిస్ కాకండి అర్హులు అయితే మాత్రం కంపల్సరిగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయండి ఇక్కడ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది కేవలం మీరు అప్లై ఎలా చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఓకే ఎలా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి అలానే పద్దెనిమిది వేల నుంచి యాభై వేల మధ్యలో ఇక్కడ మీకు సాలరీస్ ఇస్తారు టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మనకు ఉన్నాయండి ఓకే అంటే ఒక బ్లడ్ బ్యాంక్ సంబంధించి దాంట్లో ఉంది మీరు అప్లై చేసుకోవడానికి ప్లేస్ చూసుకున్నది ఈ ప్లేస్ లోకి వెళ్ళేసి మీరు ఇరవై ఎనిమిదో తేదీన ఐదు లోపల అప్లై అనేది చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అంటే మీరు ఒక రకాల పడితే పోస్ట్ ద్వారా పంపిస్తే వాళ్ళకి ఎలాంటి సంబంధం వాళ్ళ దగ్గర చేరిన తర్వాతనే అది యాక్సెప్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు ఓకే కాబట్టి మీరు బై హ్యాండ్ కూడా వెళ్ళేసి ఇవ్వచ్చండి ఓకే అయితే ఈ నెల లాస్ట్ వరకు అలానే నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ వరకు మీరు జాబ్ లో జాయిన్ అవుతారు ఆగలే మంత్ మీరు కానీ చూసుకుంటే సాలరీ అనేది కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది ఓకే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు మందులు జనరల్ కి ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అప్లై చేస్తున్నట్లయితే అయితే ఈడబ్ల్యూస్ వరకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఎక్సర్వీస్ మ్యాన్ ఫిజికల్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్టు టెన్ ఇయర్స్ అంటే మ్యాన్ కి త్రీ ఇయర్స్ అనేది కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అకాడమిక్ లో వచ్చినటువంటి మెరిట్ ఆధార కానీ సెలక్షన్ ఉంటుంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అలానే మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఆ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా దానికి వెయిటేజ్ అనేది ఇస్తారు మంచి దాంట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టవచ్చండి ఓకే ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనే తెలియజేయండి అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో వీడియో ఫస్ట్ చూసినట్టు మీకు అర్థమే విధంగా స్కిప్ చేయడం చూస్తున్నట్లయితే మీకు అర్థమే ఉంటుంది స్టెప్ వైజ్ కూడా చెప్పడం జరిగింది ఫుల్ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లు కానీ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారండి లేకపోతే కింద రెడ్ కలర్లో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల లేటెస్ట్గా రిలీజ్ అంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు అలానే పక్కన బెల్ ఐకన్ వస్తుంది క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి నాకు మోటివేషన్గా ఉంటుంది అలానే ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది మోర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ దానికి సంబంధించి నేను ఫస్ట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటానండి ఇక్కడ చెక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ కావచ్చు ఆ తర్వాత పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటాను అన్ని నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా మీరు రీలోడ్ చేసుకోవచ్చు అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచండి థ్యాంక్ యూ మరొక విడితో మీ ముందుకొస్తాను జై హింద్